వెల్కమ్ టు ది లియో ఆగస్టు ఒకటవ తారీఖు రానే వచ్చింది ఒకటవ తారీఖు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పెన్షన్లు ఏదైతే వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఉన్నాయో ఒకటవ తారీఖు రాగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలోనంటే ఒకటవ తారీఖు వస్తే దాని మీద రాజకీయం కనపడేది పింఛన్లు ఎంత వరకు ఇస్తున్నాడో కాసేపు పక్కన పెట్టి ఆ ఇచ్చిన పింఛన్లు ప్రచారం చేయించుకోవటం ఎన్నికల సమయంలో చూడండి ఏకంగా చనిపోయిన వారితో కూడా శవరాజకీయం చేయటం బ్యాంకుల చుట్టూ వాళ్ళని తిప్పటం వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా చేతులు ఎత్తేసి మేమేం చేయలేం మీరు బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పటం ఇవన్నీ జగన్ రెడ్డి పాలనలో చూశారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎటువంటి ఆంక్షలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి మరణాలు లేవు ఎటువంటి అలజడులు లేవు ఎటువంటి ప్రచారాలు కూడా లేవు ఉదయం పది గంటల సమయానికి దాదాపు తొంభై శాతం పింఛన్లు పంపిణీ చేశారు ఎస్ ఉదయం పది గంటలకే తొంభై శాతం పింఛన్ల పంపిణీ అయిపోయింది ఉదయం ఆరు ఆరున్నరకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరున్నరకే పింఛన్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికి సుమారు పదిన్నర పదకొండు ఆ సుమారు అవుతుంది బట్ ఆల్రెడీ గంట సేపటి క్రితమే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పేజీలో ఒకటైతే పెట్టారు పింఛన్లు ఎంతవరకు పంపిణీ అయింది మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సమాజంలో నీ ఓటు తెచ్చిన మార్పు పెన్షన్ల కోసం వృద్ధుల మరణాలు లేవు శివరాజకీయం లేదు సచివాలయాల్లో బ్యాంకుల్లో పడుగాపులు లేవు పెన్షన్లో అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి వృద్ధులను చంపేసి శివరాజకీయం చేసింది నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమి లేవు సమర్థవంతమైన పాలన మాత్రమే కనిపిస్తుంది కేవలం నాలుగు గంటల్లోనే రాష్ట్రంలో ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ సాఫీగా జరిగిపోయింది ఎక్కడ దివ్యాంగులతో రాజకీయం వృద్ధులతో శివరాజకీయం లేదు ఒక అసమర్థుడు చేసే శివరాజకీయానికి ఒక సమర్థుడు చేసే పరిపాలనకు ఉన్న తేడా ఇది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇదిగో ఇక్కడ ఎంత ఫింక్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారనే దానికి సంబంధించి మనకు ఒక చార్ట్ కూడా విడుదల చేశారు ఇది ఉదయం పది గంటల సమయానికి మనం తీసుకున్నటువంటి చార్ట్ ఇది శ్రీకాకుళాన్ని తీసుకుంటే తొంభై పాయింట్ మూడు ఏడు శాతం తొంభై శాతం కంప్లీట్ అయింది కృష్ణ తొంభై శాతం విజయనగరం ఎనభై ఎనిమిది శాతం కడప ఎనభై ఎనిమిది శాతం అనకాపల్లి ఎనభై ఎనిమిది శాతం అలాగే అన్నమయ్య జిల్లా ఎనభై ఐదు శాతం నంద్యాలకు వచ్చేటప్పటికి ఎనభై ఐదు శాతం చిత్తూరు ఎనభై ఐదు శాతం కర్నూలు ఎనభై నాలుగు శాతం అంబేద్కర్ కోనసీమ ఎనభై మూడు శాతం విశాఖపట్నం ఎనభై మూడు శాతం ఈస్ట్ గోదావరి ఎనభై మూడు శాతం అతిపెద్ద జిల్లా ఈస్ట్ గోదావరిలో కూడా ఉదయం పది గంటలకే ప్రతి వంద మంది ఫెన్షన్లో ఎనభై మూడు మందికి పదింటికే ఇచ్చేశారు పదింటికేలా అయిపోయింది పదకొండింటికి మేబీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోవచ్చు ఇక పల్నాడు ఎనభై మూడు శాతం తిరుపతి ఎనభై రెండు శాతం శ్రీ పొట్టి శ్రీరాములు ఎనభై శాతం ప్రకాశం డెబ్బై తొమ్మిది శాతం గుంటూరు డెబ్బై తొమ్మిది శాతం బాపట్ల డెబ్బై తొమ్మిది శాతం ఎన్టీఆర్ డెబ్బై తొమ్మిది శాతం అనంతపురం వచ్చేటప్పటికి డెబ్బై తొమ్మిది శాతం వెస్ట్ గోదావరి డెబ్బై ఎనిమిది శాతం పార్వతీపురం డెబ్బై ఎనిమిది శాతం శ్రీసత్సాయి జిల్లా డెబ్బై నాలుగు శాతం ఏలూరు డెబ్బై రెండు శాతం కాకినాడ డెబ్బై రెండు శాతం సో ఏది దాదాపు అంటే యావరేజ్ని మనం తీసుకుంటే దీన్ని ఎయిటీ పర్సెంట్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది బట్ చాలా జిల్లాల్లో తొంభై శాతం ఫెంక్షన్లు కూడా ఉదయం పది గంటల నాటికే ఇచ్చేశారు ఆ రంపచోడవరం లాంటి ప్రాంతంలో జోరు వర్షం ఇప్పుడు దాని విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర జోరు వర్షంలో కూడా పింఛన్ల కార్యక్రమం ఆగల వస్తవానికి జోరు వర్షం కురిస్తే పింఛన్లు ఆపేసి తర్వాత ఇవ్వచ్చు రోజు సాయంత్రం ఇవ్వచ్చు మధ్యాహ్నం ఇవ్వచ్చు బట్ ఆ వంకతో పింఛన్లు ఆగకూడదని స్వయంగా రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆవిడే స్వయంగా గొడిగేసుకుని వెళ్ళి ఇంటింటికి పింఛన్ల కార్యక్రమంలో ఆవిడే పాల్గొంది అంటే అలాంటి చోట ఎందుకు కొద్దిగా ఆలస్యం పెన్షన్లు అవుతున్నాయి అంటే వాస్తవానికి ఏంటంటే అక్కడ భారీ వర్షం వెదర్ అనుకూలించట్లేదు అయినప్పటికీ కూడా పింఛన్ల పంపిణీ ఆపలేదు అది వంక కాదు ఆ పింఛన్ల పంపిణీ ఆపల గతంలో చూడండి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మనం చూసాం పింఛన్లు ఇవ్వయా అంటే బ్యాంకులో వేయటానికి డబ్బులు లేక కరెక్ట్గా బ్యాంకుకి సెలవులు వచ్చింది మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి నాలుగో రోజు చేస్తామని చెప్పి నాలుగవ తారీఖు ఐదవ తారీఖు దాకా నెట్టిన పరిస్థితిని కూడా మనం చూసాం కానీ ఈ ప్రభుత్వంలో అలా నెట్టడాలు లేవు ముందే ఎన్ని ఎప్పుడైతే ఒకటవ తారీఖు వస్తుందో ముందు రోజే మొత్తం నిధులన్నీ కూడా డ్రా చేసుకుంటున్నారు ఒకటవ తారీఖు ఉదయం ఆరు ఆరున్నర గంటల నుంచి మొదలుపెట్టి ఉదయం పది పదకొండు గంటల నాటికి పూర్తిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేసే పరిస్థితి ఈ పెన్షన్ కోసం ఒక్క వృద్ధులు కూడా రోడ్ ఎక్కలేదు ఒక్క వృద్ధులు కూడా మనోవేదన పడలేదు ఈ పెన్షన్ కోసం పడిగాపులు గడిపి ఏ ఏ ప్రాణం కూడా పోలేదు కానీ జగన్ రెడ్డి పాలనలో ఎన్నికల సమయంలో మనం చూసాం వృద్ధుల్ని వా సచివాలయాలకు దిప్పాడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి బ్యాంకులకు తిప్పాడా మళ్ళీ తీసుకొచ్చి సచివాలయాలకు దిప్పాడా ఈ మధ్యలో ఎవరైనా చనిపోతే వృద్ధులు దాన్ని శవరాజకీయం కింద వాడుకున్నాడా సమర్థుడంతమైన పాలనకు అసమర్థవంతమైన పాలనకు ఇది తేడా అంటే నాడు జగన్మోహన్ రెడ్డి చేతగాని వల్ల చివరికి వృద్ధుల ప్రాణాలు పోయాయి నేడు అలాంటి పరిస్థితి లేదు పెన్షన్ల పండుగ కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఈ పంపిణీకి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని ఒకసారి చూద్దాం సో ఇదిగో ఇక్కడ కూడా చూడవచ్చు ఎంఎల్సీ పంచమర్తి అనురాధ గారు ఆ పంపిణీ చేస్తున్నాం మనం అక్కడ స్వయంగా చూడవచ్చు స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు దాని మీద వచ్చాము గారు ఇది ధనుంజయ్ అందరూ వచ్చారు మాకు చాలా ఎంత హోమాన దేనికైనా సరే అన్నింటి ముందే ఉంటారు మేము ఎంత తీసుకుంటామ్ చాలా హ్యాపీ అండి సో సో ఇది ఎక్కడ అంటే ఉదయం మంగళగిరిలో ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పంచమతి ఎమ్మెల్సీ పంచమ్రాద గారు పాల్గొన్నారు మొత్తంగా మంగళగిరిలో పదమూడు వేల నూట ముప్పై మంది లబ్ధిదారులు ఉంటే వారికి ఐదు పాయింట్ ఐదు కోట్ల పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను రంపచోడవరంలో పరిస్థితి ఎలా ఉందనేది చెప్పాను దానికి ఉదాహరణ మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఆ ఎమ్మెల్యే స్వయంగా గొడిగేసుకుని వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి సో చూశారు కదా వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష సో వాళ్ళ ఇంట్లో కూర్చుని మీరు అధికారులు వెళ్ళిపోయేదో ఇచ్చేయండి అంటాం కాదు ఆ పెన్షన్ల కార్యక్రమంలో వీళ్ళు కూడా స్వయంగా ఎమ్మెల్యేనే పాల్గొంటే అధికారులందరూ పరుగులు పెడతారు వాళ్ళు కూడా ఎందుకని సాకులు చెప్పి తప్పించుకోలేరు ఎమ్మెల్యేనే వరద ప్రాంతాల్లో గొడిగేసుకుని తిరుగుతుంటే అధికారులు ఇంట్లో కూర్చొని చెప్తారా చెప్పలేరు కూడా అందుకనే స్వయంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగితే అక్కడ అధికారులందరూ కూడా ఉరుకు పరుగులు పెట్టి అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసే పరిస్థితి సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లు అనేది ఒక కనుల పండుగగా ఏదో మనం చూడండి ఏదో సంక్రాంతి దీపావళి లాంటి పండుగలు చేసుకుంటాం అలాగే ఒక కనుల పండుగగా ఈ రోజు ఒకటో తారీఖున పెన్షన్ల కార్యక్రమం రెండోది ఇక్కడ అన్నిటికీ మించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై పెంచి మోసం చేయటం లేవు అన్నట్టుగానే మూడు వేలు వేలు చేస్తామన్నారు చేసి చూపించారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది ఎన్నికలకు సరిగ్గా ఒక నెల రెండు నెలల ముందు మాత్రమే మూడు వేల రూపాయలు చేశాడు పెన్షన్ని కానీ చంద్రబాబు గారు రెండు వందలని రెండు వేలు చేశారు రెండు వేలని మూడు వేలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పడితే మళ్ళీ మూడు వేలుని నాలుగు వేలు చేయడానికి ఒక సంతకం స్వీకారం రోజే అయిపోయింది ఒక సంతకంతో మళ్ళీ దాన్ని నాలుగు వేలు చేశారు అంటే పెన్షన్ల మీద చిత్తశుద్ధి ఏంటనేది దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నేను సృష్టించేశాను ఆదాయానని మరి నువ్వు ఇవ్వలేని పెన్షన్లను చంద్రబాబు గారు ఎలా వేస్తున్నారు నువ్వు ఇవ్వలేకపోయావు కదా అంత ఆదాయం సృష్టిస్తే పెన్షన్ మూడు వేలు వెంటనే ఎందుకు ఇవ్వలేకపోయావు చంద్రబాబు గారు మరి ఎందుకు ఇవ్వగలిగారు ఎందుకనంటే ఈయనకి ఆదాయం సృష్టించే సమర్థత ఉంది కాబట్టి ఇవ్వగలననే ధైర్యం ఉంది కాబట్టి ఇచ్చారు నువ్వు ఆదాయం సృష్టించలేవు అప్పుల మీదే బ్రతుకుతావు కాబట్టి నీకు భయం వేసి నువ్వు పెంచిన ఇవ్వలేదు ఇద్దరికీ మధ్య తేడా అది సో ఇది కూడా చూడండి ఒకసారి ఉదయం ఆరు గంటలకే ఇంటి వద్ద పెంచడం నాలుగు వేల రూపాయలు సో వృద్ధులు కళలో ఆనందం చూడండి ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది ఫింక్షన్లు సో ఎవరైతే లేవలేని వికాంగులు ఉంటారో వారికి ఐదు వేల ఫింక్షన్ను పదిహేను వేలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చిన ఫిన్షన్ కూడా ఆ పదిహేను వేలే పదిహేను వేల రూపాయల పెన్షన్ని ఈరోజు వికలాంగులకు ఇచ్చారు ఎవరైతే మంచం మీద ఉండి లేవలేని పూర్తిగా నడవలేని సిచ్యువేషన్ ఉంటుందో వారికి ఇచ్చినటువంటి పెన్షన్ అది మనం ఇక్కడ మనం దీంట్లో చూడవచ్చు సో ఇది మొత్తంగా ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ అనేది ఒక కన్నుల పండుగగా సాగుతుంది గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు పాలనలో ఎంత తేడా వచ్చిందో చూడండి రెండు వందల యాభై మూడు వందలు పెంచుతారని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు మోసం చేయటమే కాకుండా చివరిలో పింఛన్లు ఇవ్వలేక చేతులు ఎత్తేసి బ్యాంకులకు సెలవు ఖజానాలో డబ్బులు లేవని నాలుగైదు రోజులు నెట్టడమే కాకుండా వాళ్ళని సచివాలయాలకని బ్యాంకులకని లేకపోతే తటని చివరికి ఎంత దరిద్రం అంటే పాపం వృద్ధులను మంచం మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా అపదాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రోజు కూడా తన చేతిలో వ్యవస్థ ఉంది దాన్ని ఉపయోగించిన పింఛన్లు ఇవ్వచ్చు ఎలక్షన్ కమిషన్ ఏమి పింఛన్ అడ్డు చెప్పలా కానీ కేవలం ఆ నిందను చంద్రబాబు గారి మీద నెట్టాలనే ఒక ఉద్దేశంతో జరిగిన ఘటనను ఎన్నికల సమయం కాబట్టి క్యాష్ చేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి చివరికి వృద్ధుల ప్రాణాలు తీసేవాళ్ళు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి పింఛన్లు ఇస్తే ఎక్కడా కూడా ఎవరికి ఏమీ కాలేదే చివరికి జోరు వర్షంలో కూడా పింఛన్ పంపిణీ ఆకుండానే సాగుతుంది ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి పరిపాలన చేస్తే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఒక విమర్శ చేశాడు చంద్రబాబు నాయుడు వస్తే ఒకటవ తారీఖున పింఛన్లు ఇవ్వడు మీరు నమ్మి మోసపోవద్దు నేను మీకు పింఛన్లు ఇస్తా జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోలో నాలుగు వేలు పింఛన్ చెప్పాడు ఎప్పుడు ఎప్పుడు పెంచుతాను అన్నాడు నాలుగు వేలకి ఐదో సంవత్సరం పెంచుతా అన్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఇరవై తొమ్మిదిలోనే పెంచుతానన్నాడు కదా మేనిఫెస్టోలో పెట్టాడు కదా ఏమని రెండు వేల ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిది నాటుకో నేను మూడు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తానని చెప్పి చెప్పాడు ఐదు వందలు ఐదు వందలు అంత పెంచుతాను అన్నట్టున్నాడు కానీ చంద్రబాబు గారు ఒక సంతకుతో పెంచారు పెంచడమే కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కలిపి గత నెల ఏడు వేలు ఇచ్చారు ఆల్రెడీ మనం చూసాం గత నెల కూడా ఉదయం పదకొండు గంటలకెల్లా దాదాపుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగిసిపోయింది సో అది పరిపాలన అంటే ఎలా ఉంటుంది అంటే ఉదాహరణ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పింఛన్ల పంపిణీ అనేది ఒక కనుల పండుగగా సాగుతుంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాలన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నాయి ఓహో వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మా ప్రాణాలు తీశాడు మమ్మల్ని అటు ఇటు తిప్పి వేధించాడు ఇవ్వ పింఛను మూడు వేలు చేయడానికి ఐదేళ్ల పాటు మానసికంగా హింసించాడని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ప్రజాప్రభుత్వంలో పింఛను పంపిణీ అనేది ప్ర ప్రతీ నెల ఒకటవ తారీఖున ఒక పండుగలా సాగుతుంది